ప్రభుత్వం ఇప్పటివరకు 291,000 ఇండ్లు మంజూరు చేసింది. ఇందుకోసం 19,126 కోట్ల రూపాయలు కేటాయించింది. సొంత స్థలం కలిగిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి దశల వారీగా 3,00,000 రూపాయలు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారునికి వందే వరకు ఈ పథకం అమలవుతుందని సవినయంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ వికాసం కోసం మొదటి దశలో గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యార్థిని విద్యార్థులకు సమగ్ర శిక్షణనిస్తూ ఈ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మన ఊరు మనబడి అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికింది. వర్తమాన కాల అవసరాలకు తగినట్టుగా పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్ద ఎత్తున చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,298 కోట్ల రూపాయల వ్యయంతో దశల వారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయల వ్యయంతో కార్యాచరణ ప్రారంభించింది. ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలు చక్కటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలన్నదే ప్రభుత్వ ఆశయం. అందుకోసమే తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తోంది. ప్రజా వైద్యం ఆరోగ్య రంగాలలో రోజు రోజుకు గుణాత్మక పురోగతిని సాధిస్తున్నది. తెలంగాణ అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముందుగా ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచింది. అధునాతన వైద్య పరికరాలు సమకూర్చింది. 57 వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారి కోసం 42 ఉచిత డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రంలోని అన్ని బెడ్స్ను ఆక్సిజన్ బెడ్స్గా మార్చింది. 56,000 ఆక్సిజన్ బెడ్లు నేడు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆసుపత్రులలో హార్ట్ సర్జరీల కోసం క్యాత్ ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకీలు మార్పిడి ఆపరేషన్లు సైతం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల సంఖ్య పెంచడం, ఉత్తమ వైద్య సేవలతో పాటు రోగులకు మంచి పౌష్టిక ఆహారం అందించడానికి, పారిశుద్ధ్య ప్రమాణాలు పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు కూడా 5 రూపాయలకే భోజనం అందజేస్తున్నది. గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కు తీసుకురావడం, ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసం ప్రభుత్వం 300 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. హైరిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలోనూ, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మాతా శిశు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలనిస్తున్నది. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లికి 13,000 రూపాయలను, మగపిల్లవానికి జన్మనిచ్చిన తల్లికి 12,000 రూపాయలను ఈ పథకం ద్వారా అందించడం జరుగుతున్నది. అదనంగా మాతా శిశు సంరక్షణకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ను కూడా ప్రభుత్వం అందిస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటి వరకు 13,30,000 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 30 నుండి 56% పెరిగింది. మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇది మనందరికీ కూడా శుభ పరిణామమని మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బస్తీలలో నివసించే పేదల సమీపంలోకి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేసింది. వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలు అందిస్తూ ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలను కొత్తగా ప్రారంభించబోతూ ఉన్నది. బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాలలో
ప్రాథమిక సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నది. నగర వాసులతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నాలుగు చెరుగుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీనిలో భాగంగా 2679 కోట్ల రూపాయల వ్యయంతో అల్వాల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, గచ్చిబౌలిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మిస్తున్నది. ఒక్కో ఆసుపత్రిలో 1000 పడకలు ఏర్పాటవుతాయి. ఈ ఆసుపత్రులలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు వైద్య విద్యను అందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. 16 స్పెషాలిటీలు, 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పీజీ కోర్సులు, నర్సింగ్ పారామెడికల్ కోర్సుల్లో విద్యను అందించడం జరుగుతుంది. నిమ్స్ హాస్పిటల్లో మరో 2000 పడకలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిమ్స్ ఆసుపత్రిలో మొత్తం 3489 పడకలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్లో హెల్త్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే కాలోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యలో మానవీయ కోణమే దర్శనమిస్తుంది. వైద్యం కోసం హైదరాబాద్కు వచ్చిన వారు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే మృతదేహాన్ని ప్రభుత్వ అంబులెన్సులలో ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు ప్రభుత్వం పరమపద వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. వైద్య రంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ప్రశంసించింది. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలున్న మొదటి 3 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కావడం ప్రభుత్వ పనితీరుకు ప్రబల నిదర్శనంగా మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రాంతంలో గతంలో కేవలం 3 మాత్రమే ఉన్న వైద్య కళాశాలలను ఇకపై జిల్లాకి ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాగల 2 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని నెరవేర్చనుంది. రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్ ఫోన్లలో చూసుకునే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ప్రభుత్వ వైద్యశాలలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో ఎక్కడైనా ఒకచోట పరీక్షలు చేయిస్తే పరీక్షల రిపోర్ట్ల వివరాలు ఈ యాప్లో పొందుపరుస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఏ ఆసుపత్రికి వెళ్లినా ఈ రిపోర్ట్ల ఆధారంగా డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారు. తెలంగాణ పోరాటమే నినాదమే నిధులు, నియామకాలు, నీళ్లు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నిధులు మనకే దక్కుతున్నాయి. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం. గడచిన 8 ఏళ్లలో 1,33,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 11,103 ఉద్యోగుల సేవలను మానవతా దృష్టితో క్రమబద్ధీకరించి ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలలో కొత్త వారిని భర్తీ చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 224,142 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరపడం ద్వారా తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగార్థుల వయో పరిమితిపై 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వివిధ శాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ కూడా ప్రారంభమైంది. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షలలో పోటీ పడేందుకు వీలుగా మధ్య మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి కావలసిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్నది. దీనికోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించింది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం. ఈ సవరణ వల్ల ఇక నుంచి అటెండర్ నుంచి ఆర్టీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుంది. ఈ విధంగా స్థానికులకు 95% రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించిన ప్రభుత్వం
ఉద్యోగార్థులైన యువతి యువకులకు ఉచితంగా శిక్షణ కార్యక్రమం అమలు చేస్తున్నది ప్రభుత్వంలోని వివిధ విభాగాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయడంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నది అదే విధంగా బీసీ స్టడీ సర్కిల్లలోనూ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి సమైక్య పాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణ ఇచ్చి ఆదుకుంటున్నది ఇందులో భాగంగా మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నది సరాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి చోట చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత రిజర్వాయర్లు నిండి చెరువులు కుంటలు జలకళ సంతరించుకున్నాయి చేపల పెంపకానికి విస్తృత అవకాశం లభిస్తున్నది దీంతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది వారి జీవితాలలో ఆనందం వెలివిరుస్తూ ఉన్నది ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేపల దిగుమతి కూడా తగ్గింది మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని వివిధ జలాశయాలలో ప్రభుత్వమే రొయ్యలు చేపపిల్లలు వదిలి మత్స్య సంపదను అభివృద్ధి చేస్తూ ఉన్నది గంగపుత్ర ముదిరాజ్ కులాల వారికి ఉచితంగా చేపలు కొట్టుకునే అవకాశం కల్పిస్తున్నది రాష్ట్రంలో గత 8 ఏళ్లలో 25782 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించబడిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను రాష్ట్రంలో గొల్లకుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలను ఇచ్చింది నేడు రాష్ట్రంలో గొర్రెల మందలు పెద్ద సంఖ్యలో పెరిగి మాంసం ఉత్పత్తిలో తెలంగాణ స్వావలంబన సాధించింది ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గొల్లకుర్మలు మన రాష్ట్రాన్ని గొర్రెల పెంపకంలో నంబర్ వన్ గా నిలిపారు వారి ఆదాయం కూడా బాగా పెరిగింది గౌడ సోదరుల సంక్షేమం కోసం తాటి చెట్లపై పాత పన్ను బకాయిలు మాఫీ చేయడమే కాకుండా శాశ్వతంగా చెట్ల పన్నును రద్దు చేయడం జరిగింది మరణించిన లేదా అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం 50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచింది